हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल तेलंगाना अम्माई वंटलो। ई रोज़ नेनु एंतो टेस्टीगा सिंपल गा प्रिपेयर चेसुकोगलिगे ग्रीन पीस पुलाव नी एला प्रिपेयर चेयालो चूपिंचबोतुन्नानु। तक्कुव टाइम लो टेस्टीगा तिनाली अनिपिंचिनप्पुडु तप्पकुंडा ई पुलाव नी प्रिपेयर चेसुकोंडि, कडुपु निंडा तिनेस्तारु, चाला बागुंटदि। मुंदुगा मनं स्टव् पैन कुकर नी पेट्टुकोनि 4 टेबल स्पून्ल नेय्यिनि वेसुकोवालि। नेय्यि इष्टं लेनि वाळ्ळु नूनेतोनैना चेसुकोवच्चु। नेय्यि करिगिन तर्वात स्टव् नी मीडियम फ्लेम लोने उंचुकोनि 1 टी स्पून जीलकर्रनी वेसुकोवालि। जीलकर्र कास्त फ्रई अवुतुन्नप्पुडु 2 बिर्यानी आकुलु, 1 अनास पुव्वु, 2-3 लवंगालु, 2 इंचुल दाल्चिन चेक्क, 2 यालक्कायलु वेसुकोनि 1-2 निमिषाल पाटु फ्रई चेसुकोवालि। आ तर्वात 4-5 पच्चिमिरपकायलंडि, 2 టేబుల్ స్పూన్ల కాజును వేసుకోవాలి। కాజు ఆప్షనల్, ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, లేదన్నా పర్వాలేదు। 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక ఆలుని తీసుకొని పీల్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి। ఈ ఆలు ఉల్లిపాయ ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రైస్ కి 1½ పచ్చి బఠానీలు తీసుకోవాలండి। ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 3-4 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి। ఇలా కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 గంట సేపు నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ ఇలా వేసుకొని 2-3 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి। అయితే చాలా బాగుంటది వాటర్ వేయకుండా। ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి। అంత కలుపుకొని ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। 1 కప్పు సోనా మసూరి రైస్ కి 1½ కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి। అయితేనే పొడి పొడిగా మనకి పులావ్ రెడీ అవుతది। ఇలా వాటర్ వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। కొద్దిగా పుదీనా, రుచికి సరిపడా salt వేసేసి అంతా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనకి రైస్ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇంకా కుక్కర్ కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ ని రానివ్వాలి। ఒక విజిల్ రాగానే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మాత్రమే మనం కుక్కర్ మూతని ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది। బాస్మతి రైస్ తో చేసుకునే వాళ్ళు కూడా 1/2 గంట సేపు నానబెట్టుకొని 1 కప్పుకి 1½ కప్పు వాటర్ ని వేసుకొని చేసుకోవాలండి। చాలా బాగుంటది, ఇలా పొడి పొడిగానే వస్తది। ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది। మీరు తప్పకుండా ట్రై చేయండి। ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।